नारायणं नमस्कृत्य शंकरंच जगद्गुरुं कुर्ताणमठ योगीशं मौनस्वामिनमाश्रये जगन्नाथुडैन नारायणुनकु जगद्गुरुवैन शंकरुलकु कुर्ताळ सिद्धेश्वरी पीठ व्यवस्थापकुलैन मौनस्वामिकि अंजलि घटिस्तुन्नानु। ई कार्यक्रमान्नि इटुवंटि कार्यक्रमालनु चूस्तुन्नप्पुडु ఈ దేశంలో ఈ రాష్ట్రంలో వస్తున్నటువంటి శుభకరమైనటువంటి పరిణామాలు మనసుకు ఆనంద స్పందన కలిగిస్తూ ఉన్నాయి। హిందూ ధర్మానికి మంచి రోజులు వస్తున్నాయి। అనేక చారిత్రక కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల హిందూ ధర్మం ఎంతో గ్లాని చెందింది। దేవాలయాలు ఆధ్యాత్మిక వ్యవస్థలు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు లోనైనాయి। మత మార్పిడులు విదేశీ ధన ప్రవాహాలు ఈ జాతి మీద దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి। ఇటువంటి సమయంలో హిందూ ధర్మాచార్యులు హిందువులు సంఘటితంగా కలిసి తమను తాము రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది। రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి। హిందూ మతానికి మంచి కార్యక్రమాలు వచ్చాయి। చాలా చోట్ల హిందూ ధర్మాన్ని ఈ ధర్మంలో ఉన్నటువంటి వివిధములైన ఆచారాలను పద్ధతులను విమర్శిస్తూ ఉంటారు। ఎన్నైనా విమర్శించవచ్చు, ఎన్నైనా చేయవచ్చు। హిందువులు తమను తాము సరిదిద్దుకోగలిగినటువంటి శక్తి గలవారి, వాళ్ళకు ఇతరుల యొక్క సహాయం అవసరం లేదు। మనలో ఏదైనా లోటుపాట్లు ఉంటే మనం సరిచేసుకోగలం, ఇతరుల యొక్క సలహాలతో అవసరం లేదు మనకు। హిందూ ధర్మము యొక్క మహత్వాన్ని ఆధ్యాత్మిక చైతన్యంతో కూడినటువంటి శక్తిని లౌకికంగా ఇవాళ ఈ అధికారులు అనధికారులు ప్రజలు పూనుకుంటూ ఉంటే అలౌకికమైనటువంటి శక్తులు నేపథ్యంలో పనిచేస్తున్నటువంటి మహనీయులైనటువంటి వ్యక్తులు సిద్ధాశ్రమ యోగులు ఈ దేశంలో ఉన్న సిద్ధ కేంద్రాల నుండి మహాపురుషులు మహనీయులు ఎందరో పనిచేస్తున్నారు। హిందూ ధర్మం సనాతనమైన వేద ధర్మం ఋషి ధర్మం 2012 సంవత్సరం నుంచి కూడా ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది। హిందూ దేశం ప్రపంచం అంతట్లోకి దివ్య జ్యోతి కేంద్రంగా ప్రకాశిస్తుంది అని ధ్యానయోగులు దర్శిస్తున్నారు। అటువంటి అనుభవాలతో కూడినటువంటి ఒక దివ్యమైన భవ్యమైన కార్యక్రమానికి ఇవాళ నాంది పలకటం చాలా సంతోషంగా ఉంది। శుభమస్తు। నారాయణ నారాయణ।